ప్రభుత్వం వాడుకున్నట్టుగా ఎవరు వాడుకోరు. సంపత్రాజు గారు, మనం 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 అన్ని మిక్స్ చేయొద్దు. నేను అడుగుతోంది ఏంటంటే, ఆ లెటర్ మా పని కాదు అని చెప్పి వెంకటేశ్వర రెడ్డి గారు ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముక్క శ్రీనివాస్ గారు అంటూ ఉన్నారు, బహుశా ఎవరు చేసి ఉండవచ్చు, ఎవరికి లబ్ధి ఉంటుంది ఈ టైప్ ఆఫ్ దుష్ప్రచారం చేయడం వల్ల అని చెప్పి. ఇలా ఈ ఫేక్ లెటర్లో ఉన్న సారాంశం ఏంటో మీకు మీరే నాకు పంపించారు, మీరే నాకు పంపించారు కాబట్టి నేను అడుగుతూ ఉన్నా. మళ్ళీ అందరికి తెలియడానికి మరొకసారి చెప్తూ ఉన్నా, జనసేన పార్టీకి రాష్ట్ర స్థాయి హోదా లేకపోవడం వల్ల గతంలో అభ్యర్థులు గ్లాసు గుర్తు మీద పోటీ చేశారు కాబట్టి పొత్తు కన్ఫామ్ అయినందున ఈసారి సైకిల్ గుర్తు మీద పోటీ చేయాలి. లేని పక్షంలో జనసేన నుండి అభ్యర్థులను నిలపకుండా పోటీలో లేకుండా తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కావున ప్రతి జన సైనికుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని తెలుగుదేశం క్యాడర్తో కలిసి పనిచేయవలసిందిగా కోరుతున్నాను అని చెప్పి. ఇది ఎందుకు మీ మీ సైడ్ నుంచి వచ్చి ఉండకూడదు? ఎంత బాధాకరం అంటే రవిశంకర్ గారు, ఎందుకంటే ఒక పార్టీని కింద పరుస్తూ ఇలాంటి లెటర్లు, ఆ సంస్కృతి మాది కాదండి రవిశంకర్ గారు. మీకు వాళ్ళకి ఐవైఎస్ఆర్ సిపి ఉంటే మీకు ఐటీడీపీ ఉంది కదండి. ఇద్దరు కూడా ఒక్క నిమిషం, ఇద్దరు కూడా బలం, చాలా బలమైన సోషల్ మీడియా వింగ్ ఉంది టీడీపీకి గాని వైసీపీకి గాని ఎదుటి వాళ్ళ మీద బురదలు జమ్మడానికి గతంలో. ఇప్పుడు 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 మీరు వైసీపీ చేసిందని మీరు చెప్తున్నారు, 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కూడా ఇదే, ఐటీడీపీ కూడా ఇదే కదా చేసింది జనసేన పార్టీ మీద. రవిశంకర్ గారు, 2014 దాకా కూడా మేము మాట్లాడుకుందాం అంటే మాట్లాడుకున్నాం. రైట్, నేను ఇప్పుడు ఈ లెటర్ వరకు మాట్లాడుతున్నా. వెరీ క్లియర్, వెరీ క్లియర్. ఇది చేయాల్సింది, ఎవరు చేశారు ఏంటో మీకు తెలుసు. అక్కడ మాట్లాడితే పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి తెలుసు, ముక్కా నరసింహ గారికి తెలుసు, రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. ఎవరికి తయారు చేస్తారో, ఎవరు పిచ్చి ప్రేలాపనలో మాట్లాడుతున్నా అందరికీ తెలుసు. కాబట్టి దాని గురించి గొప్పగా చెప్పుకోవాల్సిన పని లేదు. రెండోది ఇంకొక విషయం రవిశంకర్ గారు, ఈ రోజు ఏదైతే గ్లాసు కాదు గుర్తు కేటాయించామని చెప్పారో, 3 నెలల క్రితమే ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ జనసేనకు ఆ గుర్తు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఈ రోజు ఇచ్చారు, 3 నెలల క్రితం ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇచ్చారు. కాబట్టి దీని గురించి వాళ్ళకి ఎవరికైతే భయపడుతున్నారో వాళ్ళకు ఉంటుంది, కానీ మాకేమవుతున్నా అండి. ఇంతకుముందు ముక్కా శ్రీనివాస్ గారిని అడిగాను, అది పెద్దలందరూ కూడా కలిసి కూర్చుని మాట్లాడుకోవాల్సిన నిర్ణయం అని చెప్పి ఆయన జాగ్రత్తగా తప్పించుకున్నారు. నేను అడుగుతున్నా, గతంలో 137 స్థానాల్లో జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేసింది. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసింది కాబట్టి 175లోని పోటీ చేశారు కదండి, అప్పుడు 175లో కూడా సైకిల్ గుర్తు మీద. మరి 2024 ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ల మీద ఎన్ని నియోజకవర్గాల్లో సైకిల్ గుర్తు ఉండబోతోంది, ఎన్ని నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తు ఉండబోతోంది అంటే తిప్పడిగా, నేను తిప్పిదిప్పాడిగా క్వశ్చన్, నా ప్రశ్న ఏంటంటే సీట్ల సర్దుబాటు ఎలా ఉండబోతోంది, ఎన్ని సీట్లలో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది, ఎన్ని సీట్లలో జనసేన పార్టీ పోటీ చేస్తుంది అనే ప్రశ్న చెప్పండి. రవిశంకర్ గారు, ఎందుకంటే ఈ ఆతృత్వం వైఎస్ఆర్సీపీ క్యాడర్ లోను నాయకుల్లో ఉంది, మనకి లేదు. కానీ ఇక్కడ మాత్రం ఒకటి మాత్రం క్లియర్ ఏంటంటే, ఎలక్షన్లు అప్పుడు ఎలక్షన్లు అనౌన్స్ చేసినప్పుడు మాత్రమే పొత్తుల్లో భాగంగా నాయకులు కూర్చొని ఎన్నెన్ని కేటాయించాలి, ఎక్కడెక్కడ కేటాయించాలి, బలబలాలు చూసుకొని క్యాడర్ చూసుకొని నిర్ణయిస్తారు రవిశంకర్ గారు. వాళ్ళు పబ్లిక్ గానే చెప్తారు, మనకేం ఆతృత లేదు. ఎన్ని సీట్లు పోటీ చేస్తారు ఏంటనేది నాయకులే డైరెక్ట్ గా ఆ అధ్యక్షులే ప్రకటిస్తారు, కాబట్టి దాని గురించి తొందరలేదు. కాకపోతే ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో కలిసి ప్రయాణం చేస్తామని, దానికి మాత్రం ధన్యవాదాలు చెప్తున్నాం. రెండు కలిసి ప్రయాణం చేయాలని చెప్పి అందరు కూడా కోరుకుంటున్నారు. అంతేంత సంపత్రాజు గారు, చంద్రబాబు నాయుడు గారిని పలకరించడానికి తన నైతిక మద్దతు తెలియచేయడానికి పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన పొత్తుల మీద అందరూ షాక్ అయ్యే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు కదా. నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు మద్దతు ఇచ్చే కొన్ని పత్రికల్లోనూ అలాగే కొంతమంది నాయకులు కూడా ఎటువంటి ప్రచారం చేశారంటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి తన నైతిక మద్దతు ఇచ్చారట, ఇది చాలా బాధాకరం, బాబు గారు ఈ రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేశారు, ఐటీని భారతదేశానికి తీసుకొచ్చారు, ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు, మీరు సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం గల ఒక నాయకుడు, మీకు నాకు ఏదైనా ఎక్కడైనా పరస్పర వైరుధ్యాలు విభేదాలు భేదాభిప్రాయాలు మాత్రమే ఉండి ఉండవచ్చు, కానీ నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను కాబట్టి పొత్తును వెంటనే ప్రకటిస్తాను అని అడిగారట. బాబుగారు అన్నారట వెంటనే, లేదు లేదు అప్పుడే ప్రకటించేస్తారా మీరు అంటే, లేదండి నేను వెంటనే ప్రకటించేస్తాను అని చెప్పి బాబుగారికి ఇష్టం లేకపోయినా వాళ్ళకి అడగకపోయినా
పవన్ కళ్యాణ్ గారికి కంగారు వచ్చేసి వెంటనే పొత్తు ప్రకటించారంట మీరు చదివే ఉంటారు ఈ లైన్స్ రవిశంకర్ గారు ఇక్కడ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటారండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే మీకు మీకు నచ్చే పత్రికల్లో రాశారు కాబట్టి ఒక్క నిమిషం రవిశంకర్ గారు ఒక్క నిమిషం చెప్పండి గతంలో కూడా మీ మీడియా అనే మాట అనకండి ఎందుకంటే ఇదే ఆంధ్రజ్యోతి పేపర్ లో ఒక ఐటమ్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా ఆ పేపర్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు అలా వచ్చిన వార్త నేను ఖండిస్తాను చెప్పడం జరిగింది ఒక విషయం మళ్ళీ చెప్తున్నా మీకు ఏదైనా ఒక పేపర్ లో ఒక వార్త వస్తే దాన్ని మాకు అంటగట్టే ప్రక్రియ చేయదు ఎందుకంటే మనం మొన్నగాక మొన్న మాట్లాడుకున్న డిబేట్ లో కూడా ఇక్కడ కూర్చున్నటువంటి పెద్ద శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు వాళ్ళిద్దరు అంతర్గత చర్చలు ఏం మాట్లాడుకున్నారో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారంట ఆ మాటలు ఏం చెప్తున్నారు వైకాపా వాళ్ళు నేనేమంటారండి ఎవరికి వాళ్ళు పూసుకుంటారండి ఆ నాయకులు స్పందించేదాకా ఆ నాయకులు ఎవరైతే ఇద్దరు మాట్లాడుకున్నారో చెప్పేదాకా మనకు ఎందుకు తొందర ఇష్టం వచ్చినట్టు పుట్టించుకున్నారు పుట్టించుకోండి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బయట చెప్పారో దానికి అభూత కల్పనలు పుట్టించుకోవడమే కదా అంతా మీకేముంది దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఎవరో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి దాని గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు మా పార్టీకి కూడా సంబంధించిన విషయం కాదు రైట్ అండి ఒక క్లారిటీ ఇచ్చారు కదా మొత్తానికి ఈ గాజు గ్లాసు దీని మీద రెస్పాండ్ అవుతారా వెంకటేశ్వర రెడ్డి గారు నెక్స్ట్ టాపిక్ వెళ్దామా నేను ఇందాక ఒక క్వశ్చన్ వాళ్ళు వేశారు ఈ ఫేక్ లెటర్ ఎవరికి అవసరమో వాళ్లే చేశారు అంటున్నారు నేను ఇప్పుడు అంటున్నాను జనసేన వారు గానీ టిడిపి వారు గానీ బాధ్యత కలిగిన వాళ్ళు బాధ్యులైన వాళ్ళు దయచేసి ఇప్పుడైనా ఆ ఫేక్ లెటర్ మీద తేల్చమని చెప్పేసి ఒక కంప్లైంట్ ఇమ్మనండి ప్రభుత్వం ఇమిడియట్లీగా ఖచ్చితంగా దాన్ని సృష్టించిన వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటుంది.